Welcome to my channel Happy World with me. Ninna nenu Ganesh ni ela tayar cheyadam ani chupettan kada vinayakudni. Aithe actually nenu daniki konni water colors vestanu ani cheppanu. Kani tarvata naaku em anipinchindante water colors kaakunda manam ammavarini ela decorate cheskuntamo ante ammavariki cheera kattadamu avanni chestamo alage vinayakudiki kuda pancha కిరీటం అవన్నీ పెడితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అందుకోసం అనేసి నేను ఒకసారి చేశాను. ఆ పంచ వినాయకుడికి కిరీటము అవన్నీ చేశాను. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. వాటర్ కలర్స్ కంటే ఈ డెకరేషన్ చాలా అందం తీసుకొచ్చింది. వినాయకుడిని మనము పండగ టైంలో పెట్టుకున్నా కూడా మంచిగా బయట పందిరి కింద వినాయకుడిని చూస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అన్నమాట. అవి ఎలా ఉన్నాయి చూపిస్తాను. అంతేకాకుండా మీకు ఇవాళ బనానా చిప్స్ చాలా ఈజీగా చేయడం చాలా ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. అంటే ఒక 2-3 బనానాలు అనుకోండి ఒక 5 నిమిషాల్లో అయిపోతాయి. ఎక్కువ బనానాలు అయితే 15 మినిట్స్ పడుతుంది. చాలా ఈజీ మేకింగ్ ఎలా అన్నది మీకు అయితే చూపిస్తాను. ఇంకా ఏంటంటే మీకు చెప్పాలనుకునేది నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ప్లీజ్ అండ్ షేర్ చేయండి. ఆల్రెడీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే నా వీడియో అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి. హాయ్ అండి, నేను ఇప్పుడు వినాయకుడికి పంచ కడుతున్నాను అన్నమాట. ఆ పంచ కట్టడం అంటే దాన్ని తయారు చేస్తున్నాను ఒక క్లాత్ తోటి. గ్రీన్ కలర్ క్లాత్ ఒక పొడుగుది తీసుకున్నాను. అయితే నిన్న ఏం చెప్పాను, వినాయకుడికి మీకు వాటర్ కలర్స్ వేసి చూపిస్తాను, అందుకోసమే అందులోని కొంచెం సున్నంని కలిపాను అని చెప్పాను. కానీ నిన్న కొంచెం డెకరేషన్ చేసేసాం కదా, అందుకనే ఇప్పుడు పంచ కడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. అందుకని పంచ ప్లస్ కిరీటం కూడా తయారు చేశాను. ఆ పంచ కోసం అనేసి ఒక రెక్టాంగులర్ షేప్ క్లాత్, అంటే మన వినాయకుడు ఎంత ఉన్నాడో చూసుకొని ఆ వినాయకుడు నడుముకి సరిపడా తీసుకోవాలన్నమాట. అంటే నడుముకి కంటే ఎంత క్లాత్ వచ్చిందో దానికంటే డబల్ క్లాత్ తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు పంచకి ప్రిల్స్ లాగా పెడతాం కదా, కుచ్చిళ్ళు వస్తాయి కదా, ఆ కుచ్చిళ్ళ మందము ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదిగోండి, అలా రెక్టాంగులర్ పీస్ లాగా తీసుకొని దాన్ని అలా అల్లాలి. మనం చీర కుచ్చిళ్ళు పెడతాం కదా, ఆ చీర కుచ్చిళ్ళు పెట్టినట్టు దాన్ని పెట్టుకొని స్టార్టింగ్లోని స్టాప్లర్ ఉంటే స్టేపుల్ చేసుకోవచ్చు, లేదంటే పిన్ ఉంటే పిన్ పెట్టేసుకోండి. అలా వీడియోలో చూపెట్టినట్టు కుచ్చిళ్ళు పెట్టుకోండి. ఇందులోని మనము వినాయకుడికి పెట్టేశాక ఇంకా దీన్ని కట్ చేయటం అని అలాంటివి ఉన్నాయి, కానీ మ్యాక్సిమం పిన్స్ తోటైతే అయిపోతుంది. ఒక 3-4 సేఫ్టీ పిన్స్ రెడీలో పెట్టుకోండి. నేనైతే ఏం చేశానంటే నా దగ్గర గ్లూ గన్ ఉంది, సో దాంతో మనము కుచ్చిళ్ళు లాగా పెట్టేయచ్చని దాన్ని రెడీ చేసుకున్నాను. అది లేని వాళ్ళైతే సేఫ్టీ పిన్స్ అయితే రెడీగా చేసుకోండి. ఒక ఎండ్ వైపు నుండి అయితే తీసుకొచ్చి కుచ్చిళ్ళు పెట్టాం కదా, అయిపోయాక అంటే దానికి పిన్ను పెట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే చెప్పాను కదా ఆల్రెడీ స్టాప్లర్ తోటి పిన్ చేసేయండి. అండ్ ఇంకో ఎండ్ కూడా అలానే ప్రిల్స్ పెట్టుకోండి. దాన్ని కూడా ఒకవేళ బాల్ పిన్ ఉంటే బాల్ పిన్ తోటి, లేదంటే స్టాప్లర్ తోటి స్టేపుల్ చేసేయండి. ఇప్పుడు నా వినాయకుడిని ఒకసారి తీసుకొని అది ఎంత సైజ్ వస్తుంది ఏంటి అన్నది ఆ క్లాత్ని పెట్టి చెక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, కరెక్ట్గా సరిపోయింది. వినాయకుడు నడుము చుట్టూ క్లాత్ సరిపోయింది. ఆ కుచ్చిళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. మీకు ఇప్పుడు చూడ్డానికి ఏదో చుట్టూ స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది, కానీ మొత్తం రెడీ చేసేసాక కిందకి పంచ వచ్చేస్తుంది, దాని షేప్ వచ్చేస్తుంది అన్నమాట. అయితే నేను వినాయకుడిని పెట్టుకునేది కొంచెం తక్కువ హైట్ ఉన్న పీటను పెట్టుకుంటున్నాను, అందుకోసం ఆ హైట్కి తగ్గట్టు క్లాత్ని కొంచెం కట్ చేస్తున్నాను. మీరైతే లేదు మేము కొంచెం ఎత్తులో పెట్టుకుంటాము అంటే ఇంత పొడుగు క్లాత్ ఉన్నదైతే సరిపోతుంది. మనం అమ్మవారిని ఎలా పెట్టుకుంటాము, చీరని మధ్యలోకి చేసి దాని అమ్మవారి పొడవు ఎంత ఉందో ఆ చీరను కూడా అలానే మడత వేసి చేస్తాం కదా, అలాగే వినాయకుడికి కూడా అన్నమాట. ఏ పీట మీద పెట్టుకుంటామో దాని ఎత్తుతోటి మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను పెడుతున్నాను,
ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. వినాయకుడు చుట్టూ వచ్చేసింది మంచిగా, చాలా బాగుంది. గ్రీన్ కలర్ కూడా, అంటే దేవుడికి ఎప్పుడు గ్రీన్ కానీ రెడ్ కానీ ఎల్లో కానీ పెడితే చాలా అందం వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పైన అయితే కుచ్చీలు పెట్టుకొని ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి కొంచెం ఫోల్డింగ్ చేసుకొని పిన్ కానీ గ్లూ గన్ కానీ స్టేపుల్ కానీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము దగ్గర ఉండడానికి ఒక తాడు పెట్టి అడ్జస్ట్ చేస్తున్నానన్నమాట. మరి కరెక్ట్ సైజులోని క్లాత్ ఉంది అంటే ఈ తాడు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నడుము చుట్టూ పెట్టుకొని ఆ ముందు ఒక పిన్ను పెట్టుకుంటే సరిపోతుంది. అయితే నేనేమన్నా కొంచెం పెద్దగా అవుతుందేమో అని ఒక తాడు పెట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అంటే ఆ తాడు పెట్టి మనం కట్టేసామనుకోండి, అప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటే కుచ్చిల్లులాగా కనిపిస్తుంది. అదే ఎగ్జాక్ట్ కరెక్ట్గా సరిపడినంత లెంత్ ఉంది అంటే మనం పిన్నుతో పెట్టేసుకోవచ్చు. మనము వినాయకుడిని ఒక్కడినే మనకి నచ్చిన రూపంలోని తయారు చేసుకోవచ్చు. అందుకే చూడండి, క్రికెటర్ లాగా లేకపోతే సమ్ హీరో లాగా సిక్స్ ప్యాక్లోని అలా తయారు చేస్తారు వినాయకుడిని. అయితే ఇంకా ఏ దేవుడిని కూడా అలా చెయ్యరు. వినాయకుడిని ఒక్కడినే మనకి నచ్చిన రూపంలోని ఊహించుకోవడం కానీ మనకి నచ్చిన రూపంలోని పూజించుకోవడం కానీ చేసే ఆప్షన్ శివుడు ఇచ్చాడు. మీకు ఆల్రెడీ ఆ శివుడి స్టోరీ తెలిసే ఉంటుంది కదా, ఇలా వరం ఇచ్చారు పార్వతీదేవికి అది. అందుకే వినాయకుడు మన ఇంట్లో ఉన్నాడు అంటే సిద్ధి బుద్ధి రెండు కలిసి వస్తుంది అనేసి అంటారు. వినాయక చవితి సంవత్సరం మొత్తంలోని ఏ పండగ చేసుకున్నా చేయకపోయినా వినాయక చవితి చేసుకున్నారు అంటే విఘ్నాలన్నీ పోతాయని నాకైతే గట్టి నమ్మకము. చవితికి ఒక్కటే వినాయకుడికి ఎన్ని వంటలు కావాలంటే అన్ని వంటలు చేసి పెడుతూ ఉంటారు. అఫ్కోర్స్ దేవుడి పేరు చెప్పి మనమే తింటామనుకోండి అది వేరే విషయము. నిజంగా దేవుడే అన్ని ప్రసాదాలు తినేయటము అన్నీ తీసుకోవడము స్టార్ట్ చేస్తే మనుషులెవ్వరూ అన్ని వంటలు చేయడం కానీ అన్ని అభిషేకాలు చేయడం కానీ చెయ్యరనుకుంటా. ఇప్పుడు నా బుద్ధి వినాయకుడికి పంచ రెడీ అయిపోయింది కదా. నేను ఇప్పుడు గ్లిటర్ పేపర్, మీకు గ్లిటర్ పేపర్ తెలిసే ఉంటుంది, దాంతో కిరీటం తయారు చేద్దామని తీసుకున్నాను. ఆల్రెడీ ఇదివరకు మా అమ్మాయి కోసం ఒకటి త్రిశూలం తయారు చేశాననమాట, అది షీట్ మిగిలింది, దాంతో కిరీటం తయారు చేస్తున్నాను. పెద్ద పీస్ ఏమీ అవసరం లేదు, అదే రెక్టాంగులర్ పీస్ ఒక 6 inches అయితే సరిపోతుంది. ఫోల్డింగ్ అలా అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి కింద మనము హోల్ తలలో పెట్టేలాగా. తల అంటే ఆల్రెడీ మనము మట్టి వినాయకుడికి కిరీటం చేశాం కదా, ఆ కిరీటంలోని సరిపోయేంత హోల్ ఉండేలాగా చూసుకొని ఇలా అంటించేసుకోండి. ఇది లేదు అంటే గ్లూగన్, లేదు అంటే ఫెవికిక్తో అంటించుకోవచ్చు, లేదు అంటే బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉన్న గ్లిటర్ పేపర్సే దొరుకుతాయి. ఎలాగైనా గ్లిటర్ అనేది పడగానే వినాయకుడికి ఎంత షైనింగ్ వచ్చిందో చూడండి. ఇప్పుడు మీరు ఆ గ్రీన్ కలర్ పంచకి మీకు నచ్చిన డెకరేషన్లు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. నా బుజ్జి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. ఇప్పుడు మీకు పాల వెల్లి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. యాక్చువల్లీ స్టిక్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది, కానీ బయట వర్షం పడుతుంది కదా, అవన్నీ తెచ్చుకోవడానికి చాలా కష్టము, అందుకని పేపర్ తోటి చేసేస్తున్నాను. నేను అసలు అయితే ఇవాళ కాకుండా రేపు పండగ అనగా ముందు రోజు రెడీ చేసుకుంటాను. అది కూడా వైట్ షీట్స్ తోటి చేసుకుంటాను. మీకు జస్ట్ చూపిద్దాము ఎలా చేసుకోవాలి అని ఈ న్యూస్ పేపర్ తోటి చేస్తున్నాను. ఒక 2 అయితే చేసి మీకు మోడల్ చూపిస్తాను. ఈ మోడల్ అయిపోయాక అసలు ఎలా చేసుకోవాలన్నది ఫినిషింగ్ ఒక షీట్ చూపిస్తాను అన్నమాట. ఎందుకంటే మొత్తం వీడియో చూపెట్టాను అనుకోండి అదో ఇంకా 2 గంటలు సినిమా లాగా అవుతుంది. అందుకోసం మీకు షార్ట్ కట్లోనే ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. నా దగ్గర యాక్చువల్లీ ఇలా రాడ్ ఉంది, ఆ రాడ్తో చేస్తే ఇలా పందిరి వస్తుంది. కానీ మీ దగ్గర అలాంటివి లేనప్పుడు పెన్ కానీ పెన్సిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. నేను డెకరేషన్ కోసం చుట్టూ ఫ్లవర్స్ అన్నీ అవన్నీ పెట్టాను కదా, అలాంటివి కాకుండా మీకు నచ్చిన ఇంకేమన్నా డెకరేట్ చేసుకోవచ్చు. దీనికంటే పెద్ద పందిరి కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా స్టిక్ చేశానన్నది చూపిస్తాను. ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. అది ఫెవికాల్ కాసేపు అంటినట్టు అనిపించదు, అలా పెట్టేసి కాసేపు ఏదన్నా బరువు పెట్టారు అంటే అది ఇంకా ఊడకుండా అలాగే ఉంటుంది. మీరు ఈవెన్ గోడకి పెట్టుకోవాలన్నా సరే ఈ ఫెవికాల్ని యూజ్ చేసి పెట్టేసుకోవచ్చు. గోడకి పెట్టుకోవడం అంటే మనం ఇలా పేపర్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాం కదా, అవి గోడకి స్టిక్ చేసుకోవాలి అంటే అలా ఫెవికాల్ యూజ్ చేసి చేసేసుకోవచ్చు అన్నమాట.
మీకు ఇప్పుడు అదే పందిరికి ఎప్పుడు ఉండే ఆ 5 పెటల్స్ ఫ్లవర్స్ కానీ 4 పెటల్స్ ఫ్లవర్స్ కానీ చేస్తూ ఉంటాం కదా, అలాంటిది కాకుండా కొత్త డెకరేషన్ ఇది. హ్యాంగింగ్, యాక్చువల్లీ మనం ఇళ్లల్లోని వాల్ హ్యాంగింగ్ చేసుకుంటాము, దీన్ని స్నోఫ్లేక్ అని అంటారు. చాలా ఈజీగా ఉంటుంది, 2 మినిట్స్లో అయిపోతుంది. మీరు కావాలంటే 2 పేపర్స్ ఎట్ ఏ టైం కూడా కట్ చేసుకోవచ్చు, కొంచెం షార్ప్ సీజర్స్ ఉంటే. ఇలా ఉన్నదాన్ని మనము పాల వెల్లికి డెకరేట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది డెకరేషన్. అయితే నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అన్నది 1-2 సార్లు నోటీస్ చేయండి, అది మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అలా వచ్చిందా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఇది. మనం వినాయక చవితికి ఒక్కటే పందిరిని కానీ వినాయకుడిని కానీ మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఏ పండగకైనా పందిరిని డెకరేట్ చేసుకోవచ్చు, కానీ ఈ వినాయక చవితి వినాయకుడిని మాత్రం మనకి నచ్చిన రూపంలోనే తయారు చేసుకోవచ్చు కూడా. అందుకే బయట కూడా అబ్జర్వ్ చేయండి, 6-ప్యాక్ వినాయకుడు అని, క్రికెటర్ వినాయకుడు, సినిమా స్టార్ వినాయకుడు, అలా రకరకాల వినాయకుల్ని తయారు చేసుకొని మనం ఆనందిస్తూ ఉంటామన్నమాట. శివుడు మనకి ఇచ్చిన ఆప్షన్ అనుకోవాలి. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా స్టోరీ, శివుడు పార్వతి ఇలా తల కట్ అయ్యేసరికి దక్షిణం వైపు వెళ్ళి తీసుకురండి అంటే ఉత్తరం వైపు వెళ్ళి తీసుకొచ్చారు అని, అప్పుడు పార్వతీదేవి అలా వేణుగు తల పెట్టారని బాధపడుతూ ఉందనేసి శివుడు నీకు నచ్చిన రూపంలో ఊహించుకుంటే, అంటే నువ్వు ఏ రూపంలోని ఊహించుకుంటే ఆ రూపంలోనే నీకు కొడుకు కనిపిస్తాడు అని వరం ఇచ్చారన్నమాట. అలాగే పార్వతీదేవికే కాకుండా మనకి కూడా, అంటే భక్తులకి కూడా ఏ రూపంలోని దేవుడు కావాలని మనం కళ్ళు మూసుకొని ఊహించుకుంటామో అదే రూపంలోని దేవుడు కనిపిస్తాడు అని. అదే ఇన్ని జనరేషన్స్ చేంజ్ అయ్యేసరికి మనము రకరకాల వినాయకుడిని, అదే సినిమా స్టార్ వినాయకుడు, క్రికెటర్ వినాయకుడు అని తయారు చేసేసుకుంటున్నాం. అసలు నేను మొన్న చూశాను 6-ప్యాక్ వినాయకుడు. వినాయకుడు 6-ప్యాక్ ఏంటి చెప్పండి? అసలు వినాయకుడు ఎంత చక్కగా బుద్ధిగా ముద్దుగా ఉంటాడు, అలాంటి వినాయకుడిని తీసుకొచ్చి 6-ప్యాక్ చేసేసారు. ఓకే, మనకి ఎలా నచ్చితే అలా వినాయకుడిని ఆరాధించవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదిగోండి ఫోల్డింగ్ అయిపోయాక మీకు డిజైన్ మంచిగా కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ ఒకసారి క్లోజప్లో పెడతాను. ఇవాళ నేను వీడియో కోసం చాలా కష్టపడ్డానండి, మా అమ్మాయి లేదు వీడియో తీయడానికి, ఇది సెల్ఫీ వీడియో అన్నమాట. అసలు ఎలా తీసానో దీనికి ఒకటి మీకు చూపిస్తాను, రేపు వీడియోలో చూపిస్తాను. ట్రైపాడ్ అనేది నేనే రెడీ చేసుకున్నాను, తయారు చేసుకున్నాను, అది ఎలా చేసుకున్నానో ఏంటో మీకు రేపు చూపిస్తాను. క్లోజప్లో చూపెట్టిన దానికంటే దూరంగా ఉండి చూస్తేనే మీకు క్లియర్గా ఉంది కదా. ఇంకా అలా అడ్జస్ట్ అవ్వండి, జూమ్ చేసుకునో లేకపోతే టార్చ్ లైట్ వేసుకునో చూసి అలా అడ్జస్ట్ అవ్వండి. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఈ డిజైనే కాకుండా ఇంకేమన్నా డిజైన్ చేసుకున్నా, అంటే మీ సెల్ఫ్గా ట్రయాంగిల్ షేప్స్లో కానీ ఇంకొంచెం మధ్యలో హోల్స్ లాంటివి కానీ పెట్టుకొని కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈజీగా ఉంటుంది, పందిరికి కూడా తొందరగా మధ్యలోకి కట్ అయ్యొచ్చు, కొంచెం ఇలా రింగ్స్ లాగా తిరుగుతూ ఉంటుందన్నమాట, అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఓన్గా ఇంకేమన్నా డిజైన్ చూడొచ్చు, చూసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇదే డిజైన్లో చేయాలనేముంది, మీకు సెల్ఫీకి ఇంకేమన్నా ఐడియా వస్తే అది ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్నాక మొత్తం ఓపెన్ చేస్తే సేమ్ ఏ షేప్లో కట్ చేసామో ఆ షేప్స్ రౌండ్ సర్కిల్ లాగా, అంటే విష్ణువు చక్రం లాగా అలా వస్తుందన్నమాట. చూడండి, మీరైతే ఎక్స్పెక్ట్ చేయరు ఇలా వస్తుందా అని అనుకుంటారు. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఇంకా మీరు కలర్స్ వేసుకొని బార్డర్స్ వేసుకొని అవన్నీ చేశారంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటంటే మీకు చూపిద్దాము జస్ట్ అన్న ఉద్దేశంతో ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తే మిగతా అది మీరన్నా కలర్స్ వేసుకోవడం చేసేస్తారు కదా, అందుకోసం అని నేను జస్ట్ అది చూపిస్తున్నాను అన్నమాట. కెమెరాకి దగ్గర పెట్టి మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అని ఫీల్ అవుతున్నాను, కానీ అది దూరంగా ఉంటేనే మంచిగా కనిపిస్తుంది కదా. చూడండి అలాగ తిరుగుతూ ఉంటుంది, మధ్యలోకి థ్రెడ్ కట్టుకొని పందిరికి వేలాడి తీసాము అంటే గాలి వచ్చినప్పుడు అలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఇదిగో నేను ఎలా బోర్డర్స్ వేసుకోవాలన్నది చూపిస్తున్నాను. జస్ట్ ఇలా వేసేసుకొని లోపల కొంచెము కలర్స్ వేసుకోవడము లేకపోతే చిన్న చిన్న స్ట్రోక్స్ ఇవ్వడము చేశారంటే ఇలా అందంగా ఉంటుందన్నమాట.
మీకు ఇప్పుడు బనానా చిప్స్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. బనానాని యాక్చువల్లీ ఎలా పీల్ చేస్తారు, కొంతమంది అయితే చాక్ తోటి డైరెక్ట్గా కట్ చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే పీలర్ తోటి తీస్తారు. కానీ అలా కాకుండా మీకు వేరే ప్రాసెస్లోనే చూపిస్తాను. ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోండి, అంటే ఇటు ఎండ్ అటు ఎండ్ ఉంటుంది కదా, ఆ రెండింటిని కట్ చేసేసుకోండి. కొంచెం షార్ప్ నైఫ్ తీసుకోండి. ఇలా మీరు కట్ చేసుకునే ముందే ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇవిగో ఇవి ఇలా స్ట్రైట్గా పైన పైన మరీ లోపలికి దిగకుండా పైన మీకు తొక్క ఎంతవరకు ఉంది అని అనిపిస్తుందో అక్కడ వరకు ఇలా కొంచెము 1 సెంటీమీటర్ వరకు అలా తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మూడు వైపులు 4 వైపులు ఆ పీసెస్ వచ్చేలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు ఇది కట్ చేసే ముందే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని అది వేడి చేస్తూ ఉంటే మనము ఇవి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు అది హీట్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా తొక్కొచ్చేస్తుందో. ఇలా మనం ఎక్కడి వరకు కట్ చేసుకున్నామో అలా వచ్చేస్తుంది. పెద్దగా వేస్టేజ్ అనేది ఉండదు. కరెక్ట్గా మనకి అనుకున్న షేప్లో కూడా మనం చిప్స్ అంటే ఎలా వస్తాయి, కొంచెం ఓవెల్ షేప్లోని లావుగా ఉండాలి కదా, అలా వస్తే బాగుంటుంది కదా. అలా కట్ చేసుకోవచ్చు. బనానాని ఎప్పుడైనా ఇలా క్రాస్కి కట్ చేసుకొని తర్వాత స్లైసెస్ చేసుకోండి. అప్పుడు మీకు పెద్ద చిప్స్ అనేవి వస్తాయి క్రాస్గా ఉండడం వల్ల. మరి రౌండ్గా ఉంటే మన ఈ నాటు బనానా కానీ అయితే అవి చిన్న చిన్న చిప్స్ వస్తాయి. ఇలా చేసుకొని అలా స్లైస్ చేసుకున్నారు అంటే కొంచెం పెద్ద చిప్స్ వస్తాయి. ఆల్రెడీ ఫ్లేమ్ ఉంది కదా, ఆయిల్ హీట్ అయిపోయింది. కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకొని, హైలో అంటే మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక చిన్న కప్పులోని సాల్ట్ కొంచెం పసుపు వాటర్ తోటి కలుపుకోండి. ఇవి ఎందుకు అంటే సాల్ట్ని మనము చిప్స్ చేశాక విడిగా చల్లేకంటే ఇలా చేస్తే ఈ ప్రాసెస్లో చేస్తే బనానా చిప్స్కి సాల్ట్ బాగా పడుతుంది. కొంచెం ఎల్లో కలర్లో, మరి వైట్ కలర్ కాదు, ఎల్లో కలర్ అనుకున్న వాళ్ళకి ఎల్లో కలర్ బనానా చిప్స్ వస్తాయి. అయితే కేరళ వైపు అయితే బనానా చిప్స్ కొబ్బరి నూనెలో చేస్తారు కదా, అవి ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటాయి. అందుకోసం నేను కూడా ఇప్పుడు కొబ్బరి నూనె కొంచెం తీసుకొని దాంతో చేస్తున్నాను. గానిగ మిల్లుల దగ్గర దొరుకుతుంది కదా మంచి కొబ్బరి నూనె, కొబ్బరి పట్టించింది, దాన్ని తెప్పించుకున్నాను, దాంతోటే వేపిస్తున్నాను. ఇప్పుడు పసుపు ఉప్పు కలిపి నీళ్ళు అయిపోయినాయి కదా, దాన్ని రెడీగా పెట్టుకొని ఈ స్లైసర్ తోటి మనము డైరెక్ట్గా వేసేయాలన్నమాట ఆయిల్లోని. ఇలా మీరు పక్కకి కట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అవి వెంటనే మెత్తబడడం కానీ నల్లబడడం కానీ అలా అవుతాయి. అలా కలర్ మారిన బనానా అనేది బాగోదు. ఇలా ఆయిల్ వేపిస్తూ ఉండగానే మనము స్లైసర్లోని డైరెక్ట్గా వేపించేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక కొంచెము మీడియం కంటే కాస్త ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం మీడియంలోకి మార్చేసుకొని ఇంక ఇలా డైరెక్ట్గా బనానా వేసేసుకోండి. ఇందాక క్రాస్గా కట్ చేసాం కదా, దానివల్ల కొంచెము ఉన్న సైజు కంటే పెద్ద చిప్స్ వస్తున్నాయి చూడండి. ఇలా ఎంత ఆయిల్ ఉందో అంత చూసుకొని వేపించేసుకోండి. ఇందులోనే ఇప్పుడు నేను ఇందాక పసుపు ఉప్పు వాటర్ కలిపేసి ఉంచాను కదా, ఆ కలిపి ఉంచిన దాన్ని దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు దాన్ని ఈ ఆయిల్లోని వెయ్యాలన్నమాట. ఇంకా వేగుతూ ఉన్నాయి, మీకు తెల్లగా కనిపిస్తున్నాయి కానీ అప్పటికే కొంచెం క్రిస్పీగా అయిపోయి ఉంటాయి. ఇంకా వాటిని తిప్పుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను పసుపు ఉప్పు కలిపి నీళ్లు వేశాను, అవి మొత్తం నూనె అంతా చిందేసి చిందరవందరగా అవుతుందనేసి మూత మాత్రం పెట్టుకున్నాను. అవి ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఉప్పు నూనెలో వేయడం వల్ల కొంచెము ఆయిల్ కూడా ఈ అబ్జర్వ్ చేయడం అనేది తగ్గుతుంది, ప్లస్ పసుపు కూడా వాటికి బాగా పడుతుంది. అయితే నేను ఎక్కువ పసుపు అయితే వేసుకోలేదు, బాగా డార్క్గా ఉంటే నాకు నచ్చదు, అందుకోసం తక్కువ పసుపుతో కలుపుకున్నాను. వాటిని వేసేసాను చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో, వెంటనే క్రిస్పీగా కూడా అయిపోతాయి. ఇంకా బంగాళదుంప చిప్స్ చేసుకుంటే మీరు బంగాళదుంప పైన మచ్చలు లేనివి, మొలకలు రానివి, వాటిపైన బడ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటివి కాకుండా ఫ్రెష్ బనానా తీసుకోవాలి. ఇవి మాత్రం అలా కాదు, ఇలా మంచిగా ఏ బనానా అయినా, నాటు బనానా అయినా, వేరే బనానా ఏదైనా కూడా వచ్చేస్తాయి. ఇంకో కప్పులో వేసాం కదా, మంచిగా గల్లని సౌండ్ కూడా వస్తుంది చూడండి.
అంతలో కొబ్బరి నూనెలో వేపించిన బనానా కదా, ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి చిప్స్. కావాలంటే కొంచెం కారం చల్లుకొని తినచ్చు.